हाई एवरीवन वीडियो नैन जावास्क्रिप्ट डिस्कीवर्ड गुरी एक्सप्लेन डिस् अने प्री डिफाइंड वर्ड जावास्क्रिप्ट अभी ऑब्जेक्ट रिप्रजेंट अभी ए ऑब्जेक्ट रिप्रजेंट प्लेस ऑब्जेक्ट रिप्रजेंट वीडियो एक्सप्लेन मन की डिस्कीवर्ड अने ऑब्जेक्ट रिप्रजेंट मन यूज प्लेस बटी దాని అది రిప్రజెంట్ చేసే ఆబ్జెక్ట్ అనేది మారుతూ ఉంటుంది సో మనం దిస్ అనే కీవర్డ్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో యూస్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్ దిస్ కీవర్డ్ ఒక ఫంక్షన్ బయట కానీ ఆబ్జెక్ట్ బయట కానీ యూస్ చేస్తే ఏ ఆబ్జెక్ట్ వస్తుందో చూడాలి అంటే ఏ వాల్యూ వస్తుందో మనం చూడాలి మనం ఒక నార్మల్ ఫంక్షన్ లో దిస్ కీవర్డ్ ని యూస్ చేస్తే అది ఏ వాల్యూ ని రిప్రజెంట్ చేస్తుందో చూడాలి అదే విధంగా ఒక మెథడ్ లో this ane keyword ni use chesthe em represent chestundo chodali method ante enante oka object lo add chesina function normal function veru method veru method ante entante oka object lopala manu oka function ni declare chesthe danni method ani antaru ade vidhanga oka event handler lo this ane keyword ni use chesthe manaki em vastundi event handler ante enti anante oka event jariginappudu mana ఏ యాక్షన్ జరగాలో దాన్ని ఒక ఫంక్షన్ లో రాస్తాం కదా దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్ అంటారు అక్కడ మనం దిస్ అనే వర్డ్ ని యూస్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో చూడాలి నెక్స్ట్ ఫంక్షన్ లోపలే స్ట్రిక్ట్ మోడ్ అని ఉంటుంది జావాస్క్రిప్ట్ లో అది యూస్ చేస్తే దిస్ అనే కీవర్డ్ ఏ వాల్యూ రిప్రజెంట్ చేస్తుందో చూడాలి సో ఇప్పుడు ఒక్కొక్కటే చూద్దాం ఫస్ట్ నేను నార్మల్ గా कंसोल लो दिस अनी प्रिंट चेस्तुन्ना सो इप्पुडु मनकु आउटपुट एम वस्तुंदो चूद्दाम सो इक्कड मनकु एम वच्चिंदी दिस अनेदि एप्पुडु ओक आब्जेक्ट नि रिप्रजेंट चेस्तुंदि अदि ए आब्जेक्ट नि रिप्रजेंट चेस्तुंदो मनं तेलुसुकोवालि अदि यूज चेसिन प्लेस नि बट्टि अदि ओक्कोक्क आब्जेक्ट नि रिप्रजेंट चेस्तुंदि सो इक्कड नेनु जस्ट नार्मल गा दिस अनी प्रिंट चेसानु ओक स्क्रिप्ट टैग तीसुकुनि दांट्लो सो इप्पुडु मनकु एम वच्चिंदि विंडो अनि वच्चिंदि दीन बट मन के विंडो अने आबजेक्ट इधी जावास्क्रिप्ट ग्लोबल आबजेक्ट अन्ट सो ई विंडो आबजेक्ट जावास्क्रिप्ट बैठना दिस् यूज मन की जावास्क्रिप्ट आबजेक्ट उठाई कदा ఒక ఆబ్జెక్ట్ లోపల దిస్ యూస్ చేస్తే డిఫరెన్స్ ఒక ఆబ్జెక్ట్ బయట మన ఎక్కడైనా దిస్ యూస్ చేస్తే అది ఏ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే విండో అనే ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఈ విండో అనేది గ్లోబల్ ఆబ్జెక్ట్ దానికి చాలా ప్రాపర్టీస్ మెథడ్స్ అని అంటే ఆబ్జెక్ట్ అంటేనే మెథడ్స్ ప్రాపర్టీ అంటే మెథడ్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఈ ప్రాపర్టీస్ మెథడ్స్ అనేవి మనం డిఫైన్ చేయలేదు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ లోనే డిఫైన్ చేసి ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ మనం ఈ దిస్ అనే కీవర్డ్ ని బైట్ ఎక్కడైనా యూస్ చేస్తే ఫంక్షన్ బైట కానీ ఆబ్జెక్ట్ బైట కానీ యూస్ చేస్తే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే విండో అనే ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ని తీసుకుని నేను var x = లేకపోతే var a = 10 అని ఇస్తున్నా ఇప్పుడు ఈ 10 అనేది మనకి ఒక విండో ఈ విండో అంటే ఏంటి అంటే ఈ బ్రౌజర్ విండో అన్నమాట ఈ బ్రౌజర్ విండోలో మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నట్టు మనం ఏ ఆబ్జెక్ట్ లోను మనం డిక్లేర్ చేయలే సో ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆబ్జెక్ట్ అంటే ఏంటి కర్లీ బ్రేసెస్ లోపల మనం ప్రాపర్టీస్ రాస్తే ఇది ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటే కీ వాల్యూ ఇలా రాస్తే ఇది ఆబ్జెక్ట్ సో ఇప్పుడు ఈ x అనేది నేను ఇక్కడ రాస్తున్నాను అంటే అది ఏ ఆబ్జెక్ట్ కి సంబంధించింది టెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించింది ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసిన దీని లోపల ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసిన అది దేనికి సంబంధించింది టెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించింది కానీ నేను ఏ ఆబ్జెక్ట్ లోపల నేను దీన్ని డిక్లేర్ చేయలేదు బయట డిక్లేర్ చేశాను సో ఇప్పుడు ఇలా డిక్లేర్ చేసినప్పుడు అది దేనికి సంబంధించింది అంటే విండో అనే ఆబ్జెక్ట్ కి సంబంధించింది సో ఇప్పుడు నేను దిస్ ని ప్రింట్ చేస్తే దాంట్లో
ఏ అనేది ఒక ప్రాపర్టీ కింద మనకి యాడ్ అయ్యింది. ఇక్కడ ఏ 10 అని వచ్చింది కదా, సో ఎందుకు అలా యాడ్ అయ్యింది అని అంటే మనం బయట ఎక్కడ ఏ వేరియబుల్ ని డిక్లేర్ చేసినా, ఏ ఫంక్షన్ ని డిక్లేర్ చేసినా మనకి అది విండో ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నా, యాడ్ అనే ఒక ఫంక్షన్. ఇప్పుడు మనకి దిస్ ని ప్రింట్ చేస్తే అది విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఆ ఆబ్జెక్ట్ లో ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ మెథడ్స్ తో పాటు మనకి ఈ యాడ్ అనేది, ఏ అనేది ఒక రెండు ప్రాపర్టీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే మనకి, సో ఇక్కడ ఏ అనేది ప్రాపర్టీ, ప్రాపర్టీ కాబట్టి అలా వచ్చింది. నెక్స్ట్ యాడ్ అనేది ఒక ఫంక్షన్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం అది విండో ఆబ్జెక్ట్ కి సంబంధించిన కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు నేను కన్సోల్ లో విండో డాట్ ఏ అని ఇస్తున్నా, నార్మల్ గా ఏ అని కూడా ఇస్తాను. దిస్ డాట్ ఏ అని కూడా ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ మూడు సేమ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. మూడు 10 10 వచ్చింది. ఇప్పుడు మనం ఏ అని ఇచ్చినా అది బ్రౌజర్ ఇంటర్నల్ గా విండో డాట్ ఏ అని ట్రీట్ చేసి మనకి ఏ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. మనకి దిస్ అనే కీవర్డ్ ని గ్లోబల్ గా యూజ్ చేస్తే మనకి దిస్ అనేది విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ విండోలో మనం ఏం అంటే, మనం జావా స్క్రిప్ట్ లో బయట ఆబ్జెక్ట్ బయట మనం ఏమి రాసినా మనకు అవన్నీ విండో ఆబ్జెక్ట్ కి సంబంధించినవే. ఒక ఫంక్షన్ రాసినా, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసినా, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేస్తున్నా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి నేమ్ అని ఇస్తున్నా, ఎక్స్ వైజెడ్ అని ఇస్తున్నా. ఇప్పుడు కన్సోల్ లో దిస్ డాట్ ఎక్స్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, నేమ్ ఎక్స్ వైజెడ్ అని వచ్చింది. ఇది మనకి ఈ ఎక్స్ అనేది ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్, కానీ ఆ ఆబ్జెక్ట్ ని మనం ఎక్కడ డిక్లేర్ చేసాము, ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో డిక్లేర్ చేసాము. అంటే ఏంటి, ఈ ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ అయినప్పటికీ ఈ ఆబ్జెక్ట్ మన విండో ఆబ్జెక్ట్ లో ఒక ప్రాపర్టీ కింద యాడ్ అవుతుంది. సో నేను నేమ్ అనేది ఏబి అని ఇస్తున్నా, ఎందుకంటే ఆ విండో ఆబ్జెక్ట్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనకి బ్రౌజర్ లో ప్రింట్ అవుతుంది కాబట్టి ఈజీగా టాప్ లో రావడం కోసం. ఇప్పుడు నేను విండో ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఏ అనేది ఒక వేరియబుల్ వచ్చింది, నెక్స్ట్ ఏబి అనేది మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనమాట అది వచ్చింది, యాడ్ అనేది కూడా మనం క్రియేట్ చేసిన ఫంక్షన్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా జావా స్క్రిప్ట్ లో ఏం డిక్లేర్ చేసినా అవన్నీ విండో ఆబ్జెక్ట్ కి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవాలి. సో అవుట్ సైడ్ ది ఆబ్జెక్ట్, అవుట్ సైడ్ ది ఫంక్షన్, డిస్ అనే కీవర్డ్ విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ సైడ్ ది ఫంక్షన్, రెగ్యులర్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను, ఇది రెగ్యులర్ ఫంక్షన్ కదా, సో యాడ్ అనేది ఒక ఫంక్షన్ కదా, దాని లోపల దిస్ అనే కీవర్డ్ ని రాస్తున్నా. రాయడం అంటే జస్ట్ దాన్ని ప్రింట్ చేసినా దాన్ని యూజ్ చేస్తున్నట్టే కదా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు కూడా మనకి ఏమొచ్చింది, విండో అనే ఆబ్జెక్టే రిప్రజెంట్ చేస్తుంది. ఈ విండో అనే ఆబ్జెక్ట్ లో మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాం కదా ఏ అని, దాన్ని కూడా మనం ఫంక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనం దాన్ని కాల్ చేయాలి కదా ఫంక్షన్ ని. సో ఇప్పుడు నేను యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకున్నట్టయితే ఇప్పుడు నేను దిస్ అనే కీవర్డ్ ఫంక్షన్ లోపల యూజ్ చేశాను. సో ఇప్పుడు మనం దిస్ డాట్ ఏ అని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అయింది, విండో ఆబ్జెక్ట్ యొక్క ఏ అనే ప్రాపర్టీ వాల్యూ ప్రింట్ అయింది. మన జనరల్ గా ఇది వేరియబుల్ అయినా ఈ వేరియబుల్ విండో అనే ఆబ్జెక్ట్ కి ఒక ప్రాపర్టీ కింద యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను దిస్ డాట్ ఏ కాకుండా విండో డాట్ ఏ అని ప్రింట్ చేసినా మనకి సేమ్ వస్తుంది, విండో డాట్ ఏ ఇప్పుడు కూడా మనకి సేమ్ వస్తుంది అనమాట. అంటే ఏంటి అని అంటే ఒక ఫంక్షన్ లోపల నార్మల్ ఫంక్షన్ లోపల కూడా మనకి దిస్ అనే కీవర్డ్ విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్సైడ్ ఏ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం నార్మల్ ఫంక్షన్ లోనే చూసాము, అవుట్ సైడ్ ది ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ ది ఫంక్షన్ కూడా దిస్ కీవర్డ్ వాల్యూ చేసాం. నెక్స్ట్ ఇన్సైడ్ ఏ మెథడ్. ఇన్సైడ్ ఏ మెథడ్ అంటే ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ లోని మెథడ్ లో మనకి దిస్ అనే కీవర్డ్ ఏం వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, మూవీ అనే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నా. దాని లోపల ఆబ్జెక్ట్ అంటే మనం జావాస్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఇది ఆబ్జెక్ట్ లిటరల్ నొటేషన్ అనమాట. నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని వేస్ ఉంటాయో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో చూసి అప్పుడు ఈ కాన్సెప్ట్ కి రండి. సో ఇప్పుడు నేను నేమ్ అని ఇస్తున్నా. నేమ్ అనేది మూవీ యొక్క ప్రాపర్టీ అనమాట, అంటే ఆ మూవీ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ నేను ఆర్ఆర్ఆర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నా గెట్ నేమ్ అని. ఈ ఫంక్షన్ లోపల నేను దిస్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేస్తున్నా. సో ఆబ్జెక్ట్ లోని ఒక్కొక్క ప్రాపర్టీకి మధ్య మనం కామాను సెపరేట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ కన్సోల్ లో దిస్ అని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి దిస్ అని వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేసాం కదా, ఈ ప్లేస్ లో మనకి దిస్ ఏం రిప్రజెంట్ చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది కాల్ చేయాలి కదా. ఈ ఫస్ట్ ఇది ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఆ ఫంక్షన్ మనం కాల్ చేయాలి కదా. ఆ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్ నార్మల్ గా ఇప్పుడు మనం గెట్ నేమ్ అని ఇస్తే కాల్ చేయడానికి మనకి ఏం వస్తుందో చూద్దాం. వస్తుంది ఎర్రర్ వస్తుంది. ఎందుకు, మనం ఆబ్జెక్ట్ లోపల ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసాం, ఆ బయట ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఆబ్జెక్ట్ లోపల డిక్లేర్ చేసాం కాబట్టి ఒక ఫంక్షన్ ని దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ లోపల ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తే దాన్ని మెథడ్ అని అంటారు. మనం ఆ మెథడ్ లో దిస్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే ఏం వాల్యూ వస్తుందో మనం ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ ఆబ్జెక్ట్ లోపల నేను దిస్ యూజ్ చేశాను కదా, ఆ దిస్ మనకి ఏం ప్రింట్ చేస్తుంది అని అంటే నేమ్ ఆర్ఆర్ఆర్ గెట్ నేమ్ అనే ఒక ఫంక్షన్. సో ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి అని అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల మనం దిస్ కీవర్డ్ ని రాస్తే అదేం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఈ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ మెథడ్ ని ఏ ఆబ్జెక్ట్ తో కాల్ చేసాం, మూవీ అనే ఆబ్జెక్ట్ తో కాల్ చేసాం. సో మూవీ అనే ఆబ్జెక్టే కదా ఇది, ఆ ఆబ్జెక్ట్ లోనే కదా ఈ మెథడ్ ని మనం రాసింది. సో మనం ఇన్సైడ్ ది మెథడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ లోని ఫంక్షన్ లో దిస్ అని రాస్తే అది ఆ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, విండో ఆబ్జెక్ట్ ని కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ గా బయట ఫంక్షన్ లో అయితే విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఫంక్షన్ లోపల ఈ మెథడ్ లోపల అయితే మనం దిస్ అనేది ఏ ఆబ్జెక్ట్ లోపల యూజ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దిస్ అనే కీవర్డ్ ని ఈవెంట్ హ్యాండ్లర్ లోపల యూజ్ చేస్తే మనకి
ఏం వాల్యూని చూపిస్తుందో తెలియాలి. ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి అని అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు మనం ఏదైనా యాక్షన్ చేయాలి అని అనుకుంటే దాన్ని ఒక ఫంక్షన్లో రాస్తాం కదా, దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్ అంటారు. ఆ ఫంక్షన్లో మనం దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే మనకి ఏం చూపిస్తుందో మనం తెలుసుకోవాలి. సో నేను ఒక బటన్ని యాడ్ చేస్తున్నా HTMLలో, ఈ బటన్కి క్లిక్ అనే వాల్యూ ఇస్తున్నా, దాని లోపల ఒక ఈవెంట్ని యాడ్ చేయలే, ఈవెంట్ లిజనర్ని యాడ్ చేయలేని అనుకున్నా. అది మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి చేయొచ్చు, HTMLలోనే డైరెక్ట్గా ఆన్ క్లిక్ అని యూజ్ చేయొచ్చు. ఇక నేను జస్ట్ ఆన్ క్లిక్ అని ఇచ్చి దానిలో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని ఇస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఈ ఇది ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ లిజనర్. ఇది ఏం చేస్తుంది అని అంటే మనం తీసుకున్న ఈ బటన్ మీద ఎప్పుడైతే యూజర్ క్లిక్ ఈవెంట్ చేస్తారా అని చూస్తుంది. ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని రాశాను. సో ఎప్పుడైతే యూజరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనకి దిస్ అనే కీవర్డ్ ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఆ HTML ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి డామ్లో ప్రతి HTML ఎలిమెంట్ ఒక ఆబ్జెక్టే. ఇక్కడ ఈ దిస్ అనే కీవర్డ్ మనకేం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఆ ఈవెంట్ దేని మీద జరిగిందో ఆ కంప్లీట్ ఎలిమెంట్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది బటన్ కదా, ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్ వాల్యూ క్లిక్. కంప్లీట్ HTML ఎలిమెంట్ అనేది మనకి దిస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఒక ఈవెంట్ హ్యాండ్లర్లో మనం దిస్ యూజ్ చేస్తే ఆ కీవర్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఈ కంప్లీట్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ మీద అయితే మనకి ఆ ఈవెంట్ జరిగిందో ఆ ఎలిమెంట్ని మనకి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దిస్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ అని ఇస్తే మనకి ఏమవుతుంది అని అంటే ఈ ఎలిమెంట్, ఈ బటన్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ బటన్ ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ నేను సింగిల్ కొటేషన్స్ లో ఇస్తున్నా, ఆల్రెడీ మనం డబుల్ కొటేషన్స్ ముందు యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ గ్రీన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏ ఎలిమెంట్ మీద క్లిక్ ఏమని చేసామో ఆ ఎలిమెంట్ యొక్క కలర్ అనేది గ్రీన్ కలర్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ దిస్ డాట్ స్టైల్ డాట్ కలర్ అని ఇస్తున్నా, ఎందుకంటే గ్రీన్ కలర్ అక్కడ కనిపించట్లేదు కదా, కాబట్టి టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఆ ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ అయింది, టెక్స్ట్ కలర్ వైట్ అయింది. సో మనం ఎప్పుడైనా ఈవెంట్ హ్యాండ్లర్లో దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనకి దిస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఆ ఈవెంట్ జరిగినప్పుడు అది ఏ ఎలిమెంట్ మీద జరిగిందో ఆ ఎలిమెంట్ని దిస్ అనే కీవర్డ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఈవెంట్ హ్యాండ్లరు మనం జావా స్క్రిప్ట్లో రాదు, ఇప్పుడు HTMLని యూజ్ చేసి రాసాం కదా, ఇదే సేమ్ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. సో నేను ఇక్కడ దీనికి ఒక ఐడి ఇస్తున్నా, BTN ఇస్తున్నా బటన్. ఇప్పుడు మనం ఆ ఎలిమెంట్ని తీసుకురావాలి కదా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ బటన్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ బటన్కి ఇలా రాస్తే మనకి ఏమొస్తుంది, HTML ఎలిమెంట్ వస్తుంది. ఈ బటన్కి నేను ఒక ఈవెంట్ లిజనర్ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఎలా యాడ్ చేస్తాను, ఆన్ క్లిక్ కదా, ఇది ఒక వే మనం ఈవెంట్ హ్యాండ్లర్ని యాడ్ చేయడానికి. సో క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు మనకి ఏం కావాలి అని అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా అనానిమస్ ఫంక్షన్ అయినా ఇచ్చేయచ్చు. దీంట్లో నేను కన్సోల్లో దిస్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇక్కడ
మనం ఏం ఈవెంట్ ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఈవెంట్ లిజనర్ మనం ఏమి ఇక్కడ యాడ్ చేయట్లేదు హెచ్టిఎంఎల్ లో. మనం జావా స్క్రిప్ట్ లో ఆ ఎలిమెంట్ ని తీసుకొచ్చి ఆ ఎలిమెంట్ క్లిక్ అయినప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి అని రాసింది. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి క్లిక్ అనే బటన్ మీద క్లిక్ చేసినా మనకి ఏమొస్తుంది, ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మొత్తం వచ్చింది. సో మనం ఇన్సైడ్ ది ఈవెంట్ హ్యాండ్లర్ లో దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది ఎప్పుడు ఆ ఈవెంట్ అనేది ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద జరిగిందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే స్ట్రిక్ట్ మోడ్ యూజ్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ లో దిస్ అనే కీవర్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందో మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ లో స్ట్రిక్ట్ మోడ్ అనేది మనకి చాలా అడ్వాంటేజెస్ ఇస్తుంది. జావా స్క్రిప్ట్ లో కొన్నిసార్లు మనం ఒక వేరియబుల్ ని కీవర్డ్ యూజ్ చేయకుండా, వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ యూజ్ చేయకుండా రాసినా మనకి ఎర్రర్ చూపించదు నార్మల్ గా అయితే. సో అదే ఇప్పుడు నేను యూజ్ స్ట్రిక్ట్ అనే ఒక పర్టికులర్ థింగ్ రాసిన ఇక్కడ యూజ్ స్ట్రిక్ట్ అనే వర్డ్ రాశాను కొటేషన్స్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చదువు. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకని అంటే స్ట్రిక్ట్ మోడ్ అనేది మనకి జనరల్ గా మా యూజర్ చేసే మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడానికి యూజ్ స్ట్రిక్ట్ అని ఒక వర్డ్ ని మనం యూజ్ చేసినట్టయితే మనం జావా స్క్రిప్ట్ లో పాసిబుల్ అయ్యే మాక్సిమం ఎర్రర్స్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మనం బై మిస్టేక్ చాలా ఎర్రర్స్ చేస్తాం కోడింగ్ చేసేటప్పుడు, అలాంటి ఎర్రర్స్ అన్ని ఈ యూజ్ స్ట్రిక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చు. యూజ్ స్ట్రిక్ట్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వేరియబుల్ ని మనం డిక్లేర్ చేయకుండా ఈ అసైన్ చేయలేము దానిలో ఏ వాల్యూని. సో ఇక్కడ మనం వేర్ ఎక్సన్ రాసామంటే మనకి ఎర్రర్ చూపించదు. ఎందుకు అని అంటే ఈ ప్లేస్ లో మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసి దానికి వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇలా రాస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే స్ట్రిక్ట్ మోడ్ లో ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది, దానికి సమ్ వాల్యూని అసైన్ చేస్తున్నాం, కానీ మనకి ఇక్కడ ఏ వేరియబుల్ ని డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇప్పుడు నేను పై స్టేట్మెంట్ లో వేర్ ఎక్స్ అని రాసి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని రాస్తే మనకి ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపించదు. ఎందుకని అంటే స్ట్రిక్ట్ మోడ్ లో చాలా కండిషన్స్ అనేవి ఉంటాయి, ఆ వాటన్నిటి గురించి నేను సెపరేట్ గా వీడియో చేస్తాను. సో ప్రజెంట్ అయితే స్ట్రిక్ట్ మోడ్ ని యూజ్ చేసినప్పుడు మనం దిస్ అనే కీవర్డ్ ని ఒక ఫంక్షన్ లోపల యూజ్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుందో తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను టెస్ట్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ అని వచ్చింది. సో అంటే ఏంటి అని అంటే మనం జావా స్క్రిప్ట్ లో స్ట్రిక్ట్ మోడ్ ని యూజ్ చేస్తున్నాం అంటే జస్ట్ ఏంటి అని అంటే ఈ వర్డ్ ని యూజ్ చేయాలి, కొటేషన్స్ లో యూజ్ స్ట్రిక్ట్ అని యూజ్ చేయాలి. మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో స్టార్టింగ్ లో యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్ జావా స్క్రిప్ట్ లో స్ట్రిక్ట్ మోడ్ ని యూజ్ చేయమని. ఒకవేళ మనం ఒక పర్టికులర్ ఫంక్షన్ కి ఒక పర్టికులర్ బ్లాక్ కి కావాలి అని అంటే ఆ బ్లాక్ లో స్టార్టింగ్ లో ఇవ్వాలి, ఇలా మనం ఇవ్వాలి. ఇప్పుడు యూజ్ స్ట్రిక్ట్ అని దాని లోపలే ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఇది స్ట్రిక్ట్ మోడ్ రాదు, ఎందుకంటే ఆ ఫంక్షన్ లో మాత్రమే యూజ్ స్ట్రిక్ట్ అని ఇచ్చాం కాబట్టి ఆ ఫంక్షన్ లో మాత్రమే ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇప్పుడు నేను యూజ్ స్ట్రిక్ట్ బయట యూజ్ చేస్తే మొత్తం స్క్రిప్ట్ మొత్తం ఏ లైన్ లో మనం మిస్టేక్ చేసినా అది మనకు చూపిస్తుంది జనరల్ మిస్టేక్స్. సో ఎక్స్ ఇజ్ నాట్ డిఫైన్ అని వచ్చింది. సో యూజ్ స్ట్రిక్ట్ అని యూజ్ చేసినప్పుడు స్ట్రిక్ట్ మోడ్ లో మనం కోడింగ్ చేస్తున్నట్టు, మనం ఇలా చేస్తున్నప్పుడు ఒక ఫంక్షన్ లో దిస్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే అది అన్డిఫైన్డ్ చూపిస్తుంది, నార్మల్ గా అయితే విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు కాల్ చేయాలి కదా టెస్ట్ అనే ఫంక్షన్. సో ఇప్పుడు విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది జావా స్క్రిప్ట్ లోని దిస్ కీవర్డ్ గురించి. దిస్ అనే కీవర్డ్ మనం ఒక ఆబ్జెక్ట్ బయట యూజ్ చేస్తే అది మనకి విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక నార్మల్ ఫంక్షన్ లో మనం యూజ్ చేసినా అది విండో ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక మెథడ్ లోపల అంటే ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫంక్షన్ లో యూజ్ చేస్తే అది ఏ ఆబ్జెక్ట్ కి సంబంధించిందో ఆ ఆబ్జెక్ట్ ని దిస్ అనే కీవర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈవెంట్ హ్యాండ్లర్ లో అంటే
ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేసి దాన్ని హ్యాండిల్ చేయడానికి రాసిన ఫంక్షన్ లో దిస్ అనే కీవర్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద ఆ ఈవెంట్ జరిగిందో ఆ కంప్లీట్ హెచ్టిఎంఎల్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రిక్ట్ మోడ్ యూజ్ చేసినప్పుడు నార్మల్ ఫంక్షన్ లో అయినా దిస్ అనే కీవర్డ్ అన్డిఫైన్డ్ చూపిస్తుంది అనమాట. ఇది దిస్ కీవర్డ్ గురించి. థ్యాంక్ యూ.